ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పయనమవనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. జూలై 27 ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఢిల్లీలో రేపు జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో చంద్రబాబు పాల్గొనున్నారు. ఈ మేరకు పోలవరం కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు నీతి ఆయోగ్ ముందు ఉంచనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించకుండా గతంలో నిర్దేశించిన మేరకే కట్టుబడి ఉండాలని ఏపీ కేబినెట్ సమావేశంలో తీర్మానించారు. ప్రధానంగా దీనికి సంబంధించిన విషయాలను సీఎం చంద్రబాబు కేంద్రానికి వివరించనున్నారు. నీతి ఆయోగ్ సమావేశం అయిపోయిన తర్వాత చంద్రబాబు తిరిగి విజయవాడకు వెళ్లనున్నారు. అయితే ఇదిలా ఉండగా నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావడం లేదు. జూలై 27 జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని తమ ప్రభుత్వం బహిష్కరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2024 నిధుల కేటాయింపులో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నిధుల కేటాయింపులో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇన్ టూ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.